ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ముందు ముందు చూడు, గీత ఇంట్లో పెళ్లి సందడికి నేను చేయబోయే హడావిడి. ఇన్నాళ్ళు దెబ్బ గీతకి తగలాలనుకున్నాను, ఇప్పటి నుంచి ఆ గీత మనసుకి తగిలేలా చేస్తాను. వద్దంటున్నానక్క, మీరు నష్టపోవడం నాకు ఇష్టం లేదక్క. పెళ్ళంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నువ్వు అనవసరంగా బాధపడి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నాకు చెప్పావు కదా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలో ఆలోచిస్తాను. నువ్వేం బాధపడుకో. సరే అక్క. ఏంటమ్మా, సురేష్ ఏం చెప్పాడు? అంజీబాబు రాజ్యం ఇంట్లోనే ఉంటున్నాడట. ఆ రాజ్యం ప్లాన్ ఏమిటంటే, ఎంత పెద్ద ప్లాన్ వేసింది! అమ్మో అమ్మో అమ్మో, అభం శుభం తెలియని పిల్లల్ని దూరం చేయడమే కాకుండా మన కుటుంబం మీద ఎంత పగబట్టింది! ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిశ్చితార్థం అవ్వకపోయి ఉంటే ఈ పెళ్లి ఆపించేసి ఉండేవాళ్ళం, ఇరుక్కుపోయాం. ఇలాంటి సమస్యతో పెళ్లి జరుగుతుందో లేదో అనేది మాత్రమే కాదండి, అలాంటి ఇంటికి మా అమ్మాయిని పంపిస్తున్నాం, అదే నాకు ఎక్కువ భయంగా ఉంది. నా కోసం మీరందరూ నష్టపోవడం నాకు ఇష్టం లేదు నాన్న. మీరే నిర్ణయం తీసుకున్నా నేను అంగీకరిస్తాను. ఐశ్వర్య, సురేష్ మంచివాడు, మీ ఇద్దరి విషయంలో నాకే భయంగా లేదు. అసలు సమస్య అంతా ఆ రాజ్యంతోనే వచ్చింది. అవును గీత, విషయం వంట పట్టించుకున్న రాజ్యం మారదు, అది తన గుణం. మనమే కొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది సురేష్ ఐశ్వర్యల సమస్య మాత్రమే కాదు మావయ్య, వీళ్ళిద్దరి పెళ్లితో కార్తీక్ దక్షల పెళ్లి కూడా ముడిపడి ఉంది. మీరేం కంగారు పడకండి మావయ్య, ఈ విషయం నాకు వదిలేయండి. తప్పు చేస్తుంటే తనకి బదులుగా నా ప్రాణాలు తీసుకో. అక్క, చిన్నప్పటి నుంచి నాకు అమ్మ నాన్న ఇద్దరు నువ్వే. అమ్మ నాన్న లేకపోయినా వాళ్ళ ప్రేమ ఇలా ఉంటుంది అని నువ్వు చూపించే ప్రేమ ద్వారానే తెలిసింది. కానీ ఉన్నట్టుండి విధి నిన్ను నాకు దూరం చేసింది. ఏ విధైతే మనల్ని విడితీసిందో ఆ విధే నీ గురించి తెలిసేలా చేసింది. కానీ ఏం లాభం, నీ గురించి తెలిసే సమయానికి నువ్వు మోసపోయి ఒక కూతురికి జన్మనిచ్చావని తెలిసింది. నిన్ను మోసం చేసిన వ్యక్తిని కనిపెట్టానక్క, అతని జీవితంలోకి వచ్చాను. ఇక ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే మిగిలింది. తీర్చుకుంటానక్క, నిన్ను బాధ పెట్టి మోసం చేసి నీ చావుకి కారణమైన వ్యక్తిని అంతకంతా అనుభవించేలా చేస్తాను. నీ కూతుర్ని కనిపెట్టి పెంచుకుంటానక్క, నిన్ను ఆ పాపలో చూసుకుంటూ బ్రతికేస్తానక్క, బ్రతికేస్తాను. Thank you.
అంతా బాగానే ఉందా అండి? వాళ్ళ జాతకాలు బాగానే కలిసినట్టేనా? కార్తీక్ దక్ష, సురేష్ ఐశ్వర్య వీళ్ల నలుగురి జాతకాలని పలు విభాగాలలో విడివిడిగా కాకుండా జంటలుగా కూడా లెక్కించాను. ఈ రెండు జంటల జాతకాలు దివ్యంగా కలిశాయి. వీళ్ల పెళ్లి, పెళ్లి తర్వాత జీవితం బేషుగ్గా ఉంటుంది. రెండు జంటలకి 10కి 9 కలిశాయి. ఎవరి జాతకాల్లోనూ కుజదోషంగాని కాలదోషంగాని సర్పదోషంగాని లేవు. పెళ్లి సంతోషంగా జరిపించవచ్చు. ఈ పెళ్లికి ఆటంకాలొచ్చే అవకాశం ఏం లేదు కదండి. ఓ 3 గ్రహాలు కొంచెం వక్రదృష్టితో చూస్తున్నా అన్ని సజావుగానే సాగుతాయి. వీరి 4కి అనుకూలంగా బృహస్పతి ఉంది కాబట్టి సమస్యలేమీ లేవు. ఆ 3 గ్రహాలు ఎవరో కాదు, అంజిబాబు, రాజ్యం, ఇంకా పూర్ణిమ ఉదనే. ఐశ్వర్య ఊరుకు. సంతాన యోగంలో సమస్యలేం లేవు కదా స్వామి. ఈ 2 సంటలకి వారసత్వాన్ని కొనసాగించే పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంది. మరి పెళ్లి తర్వాత జీవితం గురించి ఏమైనా చెప్పగలరా? పెళ్లి తర్వాత 2 జంటలు సంతోషంగానే ఉంటాయి, కానీ 2 కుటుంబాల మధ్య సఖ్యత తక్కువగా ఉండడంతో అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం కనిపించింది. కానీ వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు. అవునండి, మీరు గ్రహ సంచారాలు మాత్రమే చూస్తారా, లేక దుష్టగ్రహాలకు ఏదన్నా పరిహారాలు కూడా చెప్తారా? అర్థమైంది, నువ్వు దేని గురించి అంటున్నావో తెలిసింది. ఆ గిల్లి కజ్జాలే వీరిద్దరి అనుబంధం కూడా, అది మాత్రం మర్చిపోకండి. మీరు రావడం, వచ్చి జాతకాలను చూడటం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. శుభం భూయాత్. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి. నాతో రామ్మా. స్వామి, ఒక్క నిమిషం. రఘు వద్దులే, నా దగ్గరే ఉన్నాయి. ఎలాగో మాట్లాడతాం కదా, నేనే ఇస్తానులే. రండి. వస్తాను. ఏంటి ఇందాక ఏదో దుష్టగ్రహం అంటున్నారు? సారీ పూర్ణిమ, దుష్టగ్రహాలు అనాల్సింది మీ అమ్మతో కలిపి. నాకు డబ్బులు వద్దమ్మా. బ్రతికే పేషెంట్ దగ్గర ఒక డాక్టర్ ఫీజు తీసుకోవడం ధర్మం, కానీ చనిపోయే పేషెంట్ దగ్గర తీసుకోవడం మాత్రం అధర్మం. ఇది అంతే. పెళ్లి జరిగే చోట ఫీజు తీసుకోగలను, కానీ ఆగిపోయే పెళ్లికి మాత్రం ఫీజు తీసుకోను. ఏమిటి మీరనేది? పెళ్లి ఆగిపోవడం ఏమిటి? లోపలేగా అంతా సక్రమంగా జరుగుతుందని చెప్పారు. చెప్పాను, ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళున్నారు, పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. వాళ్ళకి నిజం చెప్పి సమస్య సృష్టించే ఉద్దేశం లేకే అలా చెప్పాను. ఈ పెళ్లి జరగదు. రెండునా? కార్తీక్ దక్షల పెళ్లి జరిగే అవకాశం ఉన్నా తర్వాత వాళ్ళు కలిసి ఉండరు. వాళ్ల మధ్య గణదోషం కనిపించింది. ఇక సురేష్ ఐశ్వర్యల పెళ్లి జరిగే అవకాశం ఏమాత్రం లేదు. నేరుగా ఇంట్లోకి వచ్చేసా? ఇదేమైనా మెటర్నిటీ హాస్పిటల్ అనుకున్నావా? ఎక్కడ నీ కొడుకు, నా కడుపు చేసి వదిలేశాడు, పిలువు బయటికి. హంజీ, గీత ఇస్తున్న షాక్లకి బుర్రగాని ఏమైనా చెడిపోయిందా? ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావు?
ఎలా మేడం ఇంత త్వరగా గుర్తుపట్టేశారు? అందుకే ఆ పూర్ణిమ నీకు బుర్ర లేదు అనేది. మనిషైతే మానులాగా ఎదిగావే గాని ఆ బుర్రలోనే బూడిది గుమ్మడికాయ గింజంత తెలివి కూడా లేదు. వేషం మారిస్తే సరిపోతుందా? ఆ గాడిద స్వరం మార్చాల్సిన పనిలేదా? ఛా, మంచి ప్లాన్ వేసిన ఎగ్జైట్మెంట్లో వాయిస్ మార్చడం మర్చిపోయాను. లేదంటేనా? లేదంటే ఈ గెటప్ కి ఆస్కార్ వచ్చేదా ఏంటి? ఈ గీత కోసం వేసినని వేషాలు సినిమాల్లో వేసుంటే అదే జరిగేది. ఏం లాభం? నా టాలెంట్ని తొక్కేస్తున్నారు. ఏడ్సావులే గాని పొద్దున్నే మాకీ దివ్య దర్శనం ఎందుకో? ఇంకెందుకు? మన ఉమ్మడి శత్రువైన గీత ఉమ్మడి కుటుంబంతో కలిసి ఇలవేల్పు గుడికి వెళ్తుంది కదా. ప్లాన్ ఏంటి? చెప్పిన పని చేయడం రాదన్నారు కదా, ఈసారి చెప్పకుండానే చేసొస్తాను. చూస్తూ ఉండండి. అమ్మా, నా ట్యాబ్ ఎక్కడా? నిన్నేనమ్మా, తెలుస్తుంటే పలకవేం. ఈవిడెవరు? మన ఇంట్లో ఎప్పుడు చూడలేదు. అది షాహిదా అని, ఇక్కడే మన పక్కింట్లోనే ఉంటుంది. అవునండి. నమస్కారం. నమస్కారం. ఏదో చూస్తూ ఉండమంటున్నారు. అదా, అదేం లేదు నానా. పాపం నిండు నెలలతో ఉంది కదా, ఒంటరిగా ఉంటుందంట. ఏ నిమిషం పురిటినొప్పులు వస్తాయో అని చెప్పి కాస్త చూస్తూ ఉండమని చెప్తోంది. అంతే, హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా. అవునా? సరే. నా ట్యాబ్ కనపడడం లేదు, ఎక్కడ పెట్టావు? నీ రూమ్లోనే ఉందిగా. అవును, ఇప్పుడు ట్యాబ్ దేనికి? మళ్ళీ ఐశ్వర్యతో వీడియో కాల్ మాట్లాడడానికా? అదేం కాదులే అమ్మా, వేరే పని. నువ్వు నీ పని చూసుకో. షాహిదా గారు, షాహిదా గారు, షాహిదా, నిన్నే షాహిదా. మీరేం కంగారు పడకండి, కావాలంటే మీ వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే ఉండండి. మా అమ్మ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది. శుక్రియా. చూసారా మేడం, మీ అబ్బాయే గుర్తుపట్టలేకపోయాడు. నా ప్లాన్ సగం సక్సెస్ అయినట్టే. సగం సక్సెస్ అయిన నీ ఫెయిల్యూర్ స్టోరీస్ చాలా ఉన్నాయి, కానీ ఏం చేసినా చెప్పి చెయ్యి. ఏదో ఒకటి సెట్ చేసి నా పీకల మీదికి తీసుకురాకు. మా ఆయన జైల్లో కష్టపడుతున్నాడని నేను కూడా జైలుకు వెళ్ళి పత్తి సేవ చేసుకునేంత కోరిక నాకైతే లేదు. నీకు బయట ఈ వేషాలతో గడపడం ఇష్టం లేకపోతే చెప్పు. ఖైదీ గెటప్ వేయించి పర్మనెంట్గా లోపలే ఉండేలా ప్లాన్ చేస్తాను. నా ప్లాన్ అంత తీసిపారేది మేడం. ఎలవేల్పు దర్శనానికి వెళ్ళిన గీతని ఫ్యామిలీతో సహా డైరెక్ట్గా స్వర్గలోక దర్శనానికే పంపించి వస్తాను. అమ్మా, ఊరికే ఇలా సైలెంట్గా ఉండడం చాలా బోర్గా ఉంది, అంతాక్షరి ఆడదామా? మంచి ఆలోచన రా, పెళ్లి పనులంటేనే ఆటా పాటా ఉండాలి. నేను రెడీ. నేను రెడీ. నేను కూడా రెడీయేరా. సరే, ఆలోచన అరవింద్ది కాబట్టి ముందుగా అరవింద్తోనే మొదలు పెడదాం. నువ్వు పాటరా మొదలు పెట్టు. రాములో రాములా నన్ను నాగం చేసింది, రాములో రాములా నా పానం తీసింది. Ding dong bell pushes in the well. Who put her in? Little Johnny Plin. Nandini, idu paata kaadu. Are parledra, Nandini chinnadi kada. Next naato. Aithe naato nuve. Nena? Aa nuve. నీనవ్వె హాయిగా ఉంది, ఈ ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయా ఏమైపోయింది. ఐశ్వర్య, సురేష్ గురించే కదా పాడావు, పోదునా?
ఇప్పుడు నాతో అన్నమాట. నువ్వే 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 నువ్వుంటే చాలుగా, మరే వరం కోరే పనేమిలేదుగా. ఏ దక్ష నీ మనసులో మాటని కార్తీక్ ఇంకా చెప్పలేదా? పోదండి, ఇప్పుడు మీరే లాతో. నేనా? లాలీ 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 లాలీ, వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి. పార్వతి, నీ పాటకి డ్రైవర్ నిద్రపోతాడేమో. ఆట పట్టించింది చాలే కాని మీరే కాతో పాడండి. నేనా? కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగళ్ళు పోతున్నావే వయ్యారి, చిన్న నవ్వు నవ్వి వన్నెలన్నీ రూపి ఎన్నెన్ని కళలు రప్పించావే పొన్నారి. చాలే ఊరుకోండి. రఘు రాతో మొదలు పెట్టరా. నేనా? రావో ఈ చందమామ మా వింతగాద వినుమా, రావో ఈ చందమామ సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్, సతిపతి పోరే బలమై సతమతమాయను బతుకే, రావో ఈ చందమామ. పూర్ణిమ నువ్వే కాతో. నేను పాడను, నాకు మూడ్ లేదు. నానమ్మా అది పాడదులే, నువ్వు పాడు కాతో. నేనా? కాతో ఏం పాడాలి? కొమ్మ కొమ్మకు సన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి, ఏమిటి మౌనం ఏమిటి ధ్యానం, ఎందుకీ మౌనం కొమ్మ కొమ్మకు సన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి. అంజలి, ఈతో కడుపులో తిప్పుతుంది బామ్మ, నేను పాడలేను. అమ్మా గీత, ఇక మిగిలిందు నువ్వే. ఈతో ప్రేమకి వయసుండదు, దాచుకునే జ్ఞాపకాలు తప్ప. నిన్ను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇలా ప్రేమిస్తూనే ఉంటాను. నీ కోసం వస్తా, నా ప్రాణం ఇస్తా, నువ్వొకసారి చూస్తే చాలు ఏమడిగినా చేస్తా. జ్ఞాపకం మళ్ళీ నిన్ను దాచుటకు నీడలాగా నడిచేస్తా. ఆపుతారా మీ గోళ? దిగి వెళ్ళిపోమంటారా ఏంటి? హలో, దూకే తొందరగా. ఎవరన్నా? నిండు గర్భంగా ఉన్నట్టుంది. అవును, తనని కూడా మన వ్యానిక్కించుకుని తీసుకెళ్ళముంది, కానీ ఖాళీ లేదని చెప్పాను. ఎందుకని అలా చెప్పావు? అలాంటి వాళ్ళకి మన వంతు సాయం మనం చెయ్యాలి కదా. ఏమండి ఏమండి, మిమ్మల్ని ఏమండి ఏమండి, ఆగండి ఏమండి.
రండి మా వ్యాన్లోనే వెళదాం. ఏం పర్లేదు రండి. అన్నా నువ్వు చెప్పు, పిలువు ఒకసారి మన వ్యాన్లో దింపుదాం పిలువు. ఎవరో ఏంటో తెలియకుండా అలా ఎక్కించుకోవడం మంచిది కాదు మేడం. ఏంటన్నా ఇలా మాట్లాడతావు? ఈ పరిస్థితిలో నీ భార్యో నీ చెల్లో ఉంటే ఇలాగే వదిలేస్తావా? మేడం ఇది హైవే మేడం. నమ్మకం లేని వారిని కొత్త వారిని దూరం పెట్టకపోతే దారి దోపిడీలు జరిగే అవకాశం ఉంటుంది మేడం. రై ఆ గేత్ వచ్చేసిందిరా, చూస్తే డౌట్ వస్తుంది. నాకు లిఫ్ట్ ఇచ్చినట్టుగా యాక్ట్ చేయి. ఓకే సార్. థ్యాంక్ యూ. పర్లేదులేండి, తనకి మరో కారు దొరికినట్టుంది, మనం వెళ్దాం. అమ్మా గీత, మనం ఇలవేల్పు గుడికి వెళుతున్నట్టు వియంకుల వారికి ఫోన్ చేసి చెప్పమన్నాను, చెప్పావా? ఏంటత్తయ్య మీరు, మిమ్మల్ని చెప్పమన్నాను కదా, మర్చిపోయారా? అలా అంటావేంటి గీత, నువ్వు ఫోన్ చేసి చెప్తేనే బాగుంటుంది. లేదత్తయ్య, మీరు పెద్దవారు, మీరుండగా నేను చెప్తే ఏం బాగుంటుంది? మీరే ఫోన్ చేసి చెప్పండి. అది కాదు గీత. అయిపోయిందా మీ అత్తాకోడల వాదులాట? ఏ ఇంట్లో అయినా అత్తాకోడళ్ళు నేనంటే నేనని గొడవలు పడతారు, మీరేమో ఒకరి కోసం ఒకరు వాదులాడుకుంటున్నారు. మీరేం కంగారు పడకండి, నేనే ఫోన్ చేసి చెప్పేశా. ఫోన్లేండి, ఇప్పటికైనా మంచి పని చేశారు. దక్ష ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదక్కా, మీ ఫ్యామిలీని చూస్తే ముచ్చటగా ఉంది. పెద్దవాళ్ల పెద్ద రకానికి గౌరవం ఇచ్చే కోడలు, కోడల స్థానానికి గౌరవం ఇచ్చే పెద్దవాళ్ళు. ఇలాంటి ఇల్లు బృందావనమే కదక్కా. నేను కూడా మీ కుటుంబంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఉంటుంది ఉంటుంది, మధ్యలో వచ్చిపోయే వాళ్ళకి అలానే ఉంటుంది. జీవితాంతం ఈ ఇంట్లోనే పడి ఉంటే తెలుస్తుంది బృందావనం కాదు అశోకవనం అని. గౌరవం ఇచ్చి పుచ్చుకుంటేనే కదా దక్ష, మన వాళ్ళైనా బయట వాళ్ళైనా తిరిగి మనకి మర్యాద ఇచ్చేది. నిజమే అక్క, మనమే మన వాళ్ళకి విలువ ఇవ్వకపోతే బయట వాళ్ళ దగ్గర చులకనైపోతాం. అచ్చు నాలా, ఈ ఇంట్లో వాళ్ళు నాకు విలువ ఇవ్వరు, బయట వాళ్ళని విలువ ఇవ్వనివ్వరు. గెటప్ అయితే వేశాను గాని ఈ డమ్మీ బేబీని మొయ్యలేక చస్తున్నాను. అరే కూర్చోవడం కూడా కుదరడం లేదు. ఎలా మోస్తారో ఏంటో ఈ ఆడవాళ్ళు, పైగా 9 నెలలు. హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్నంత ఈజీగా మోసేస్తారు. వాళ్లకు నమస్కారం రా బాబు, కాసేపటికే నాకు మా చుక్కలు కనిపిస్తున్నాయి. ముందా విలువేదో అవతల వాళ్ళకి నువ్వు ఇవ్వడం నేర్చుకో, ఆ తర్వాత నీకు ఇవ్వడం గురించి ఆలోచిస్తారు. అయినా గోడ మీద పిడక వేసి అదేదో పిజ్జాలా రావాలంటే ఎలా? ఇప్పుడెందుకమ్మమ్మా జరగని పనుల గురించి మాట్లాడుకోవడం? సంతోషంగా వెళ్తున్నాం కదా, అదే మూడ్ కంటిన్యూ చేద్దాం. చూసుకున్నాడు పరా, డమ్మీ పొట్టతో నాకే డెలివరీ అయ్యేలా ఉంది. ఎరా నిన్ను ముందెళ్తున్న వ్యాన్ని ఫాలో అవ్వమంటే గూగుల్ మ్యాప్ని ఫాలో అవుతున్నావా? ఏంట్రా నడపడం, పోనీ స్పీడ్గా పోనీ. ఎత్తులు బండి తోలుతున్నావా ఏంటి, పోనీరా త్వరగా. ఇలానే వెళ్తే డెలివరీతో పాటు బారసాల ఫంక్షన్ కూడా ఈ కారులోనే చేసుకోవాలి. నా మొహం కాదురా, రోడ్డు చూసి నడుపు. గబ్బెదవులందరూ నాకే తగులుతారు. అన్నకు కూడా కడుపుతో ఉన్నవాళ్ళలాగా 3 స్వింగ్స్ అనుకుంటా. అంకుల్, ఏదేమైనా మా గీతక్క మీ ఇంటికి కోడలుగా రావడం మీ అదృష్టం. నిజమే దక్ష, పేరుకు గీత మా కోడలే అయినా గీత ఒక్కతే 100 మంది కొడుకులతో సమానం. రాము దూరమైన తర్వాత
మాకు కొడుకులే లోటు తెలియకుండా చూసుకుంటుంది. గీతలాంటి కూతురైనా కోడలైనా ఉన్న ఇల్లు నిజంగా బృందావనమే. ఈ కంట్లో ఆనంద బాష్పాలే కాని కంటనీరు రాకుండా చూసుకుంటుంది మా కోడలు. ఇంత మంచి కోడలే కూతురైతే నేను అదృష్టవంతుడేగా. ఇక చాలా ఆప్తారా, ఎక్కువైనట్టుంది. ఏంట్రా వాడు ఇంత లేట్ చేస్తున్నాడు? పొంపదీసి ప్లాన్ ఏమైనా మార్చాడా ఏంటి? అలా ఏం అయ్యిండదన్నా. మా డ్రైవర్ ఎప్పుడు మాట తప్పడన్నా. మరెందుకు ఇంత లేట్ చేస్తున్నాడు? ప్లేస్ చూడాలి కదన్నా. హలో. ఏంట్రా గుడిదాకా తీసుకెళ్ళి అక్కడ ప్లాన్ అమలు చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? అలాంటిదేమీ లేదు సార్, చూస్తున్నా. ఇంకెంతసేపు చూస్తావు? కానీ త్వరగా. తొందర పడకండి సార్, కొంచెం ఓపిక పట్టండి. అన్నా, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం మంచిది కాదు. ఫోన్ పెట్టే అన్నా. ఒక అర్జెంట్ కాల్ మేడం, పెట్టేస్తాను. ఏమయ్యా, బస్సులో ఇంతమంది ఉన్నాం, ఏమన్నా అయితే? ముందు ఫోన్ పెట్టే బాబు. ఏంటి ఏంటా స్పీడు, కొంచెం మెల్లగా పోని. బాబు చెప్పేది నీకే వినిపించడం లేదా? మెల్లగా పోని. చెప్తున్నాం కదా, డ్రైవర్ చెప్తుంటే వినిపించట్లేదా? సారీ మేడం. ఏయ్ ఏయ్, అయ్యో 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 అయ్యో. ఏం చేసావరా?